అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది మొత్తం నూట పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా తొంభై రెండు స్థానాల్ని కొల్లగొట్టింది చీపురు తుఫానుకు కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజ నేతలంతరూ కొట్టుకుపోయారు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు సహా అనేక మంది హేమా హేమీలకు ఓటమి తప్పలేదు సీఎం చరంజీత్ సింగ్ చెన్నీకి రెండు చోట్ల ఘోర పరాజయం ఎదురైంది రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థుల చేతుల్లోనే ఆయన ఓటమి పాలయ్యారు చెన్నీని ఓడించిన వారిలో ఒకరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్ కుమారుడు ఈ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన సాహిబ్తో పాటు చేశారు బదౌర్ స్థానంలో ఉగోక్ చేతిలో ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ముప్పై ఐదేళ్ల ఉగోక్ అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎన్నికల ముందు వరకు ఆయన ఓ మొబైల్ రిపేర్ షాప్ ను నిర్వహించేవారు ఆయన తండ్రి డ్రైవర్ కాగా తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు ఉగో పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు నామినేషన్ పత్రాల ప్రకారం ఆయన ఆస్తులు నాలుగు లక్షలు మాత్రమే రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో వాలంటీర్గా చేరారు ఆ తర్వాత కార్యకర్తగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు ఇక తన సొంత నియోజకవర్గమైన చాంకోర్ సాహిబ్ లోను చిరంజీత్ సింగ్ చెన్నైకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఈ స్థానంలోనూ ఆమ్ ఆద్మీ అభ్యర్థి చేతిలో ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు మరో విషయం ఏంటంటే చెన్నైని ఓడించిన అభ్యర్థి పేరు కూడా చిరంజీత్ సింగే ఆప అభ్యర్థి అయిన డాక్టర్ చిరంజీత్ నేత్ర వైద్యులుగా పనిచేస్తున్నారు అందులకు చూపు అందించేందుకు ఆయన చేసిన సేవలతో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డాక్టర్ చరంజీత్ చన్నీ చేతిలో పన్నెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆయనకి టికెట్ ఇచ్చింది గురువారం వెలువడిన ఫలితాల్లో సీఎంపై చిరంజీత్ విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవ్వజోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమి ఓటమిపాలయ్యారు అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఆరు వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు జీవన్ జ్యోత్ కౌర్ ఓ సామాజిక కార్యకర్త ప్యాడ్ స్థానికంగా పేరొందారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాఠ్యాలలో రాజకీయ కురువృద్ధుడు ప్రకాష్ సింగ్ బాదల్ లంబిలో ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు